गणेश स्वाति ना प्रेम पड़े एम चेयलरा अना वदन के इष्टा तेवल पड़पा वदन की चक्रे इष्टा स्वाति केमिष्टमोला वदन अड़गना ये दड़ते पूर्ति लव पड़क पैना कास्ते इष्टपड़ी ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఏడుస్తుంటారు ఇదేంట్రా ఇంత హ్యాపీగా ఉంది ఒదినా 1947 లో అమ్మాయి కాదనియా 2007 లో అమ్మాయి ఆ మహా అయితే ఏం చేస్తాడు రేప్ చేస్తాడు అంతేగా అనుకుంటుంది ఓ పన్యానియా ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి ఒదికి ఎంటర్ ఐ లవ్ యు చెప్పతది ఆ ఒదికి దాచానియా స్వాతి ఏంటి లవ్ గిఫ్ట్ ఏంటది అనియ అయ్యో బాబోయా దీన్ని లవ్ గిఫ్ట్ అన్న వెదవెవరా అయినా నీకెందుకు రా ఇవన్నీ అడ్డమైన వెదవలు చెప్పేవన్నీ వింటావు ఎవరికేమివాలో తెలియదు నీకెందుకురా లవ్ చక్కగా వెళ్లి ఈ ల్యాండ్స్ ఇల్లో కబ్జా చేసుకోవచ్చుగా అన్న వాడి మాటలు ఇంటే నీ పని కథమే నాన్న వదినికి ఏది ఇష్టమో తెచ్చి పెట్టే మ్యాటర్ ఫినిష్ స్వాతి నీకేమంటే ఇష్టం నాకు ఇష్టమైంది ను తెచ్చివలేవు తెచ్చిస్తా సరే నా కుందేలు ఇష్టం ఆ కుందేల్ని తెచ్చివు ఆఫ్టర్ ఆల్ కుందేలా చూస్తూనే ఉండు నీ కళ్ళ ముందే పట్టుకొని తీసుకొస్తా నీ సంగ చెప్తా ఆగు ఆఫ్టర్ ఆల్ కుందేలే దొరకలేదు నా ప్రేమ ఎలా దొరుకుతుంది ఇంకెప్పుడు నా ప్రేమ కోసం ట్రై చేయకు నిన్ను లవ్ చేయను నా చక్రీని లవ్ చేస్తాను నా చక్రీ వస్తాడు నన్ను తీసుకెళ్తాడు वस्ते चस्ताड़ असल नी वाले दंता तिरिगिंदी अदि कादु बा एदि कादु नी कंपनी ओर तरवद्दु वाळ्ळनि नेत्तिकेक्किंचुकोवद्दनि एन्निसार्लु चेप्पानु विंटेगा ना माट वाडु हास्पिटल नुंचि डिस्चार्ज अवकमुंदे अक्कडि नुंचि वेळ्ळिपोयाडट हूज रेस्पॉन्सिबल ना माट विंटेगा हा नीके नु शुभ्रंगा बंधु कट्टि पडुकुंटाव नेने कोट्टालि నన్ను కొట్టిపడుకో బా వాడిని అనకేసుకొచ్చిన మాట వాస్తవమే కానీ వాడు అలా చేస్తాడు అనుకోలేదు నాకు టెన్షన్ గానే ఉంది షట్ అప్ రే అల్లుడు ఏమైందిరా మహమయ్య బాబు ఏమైందిరా చక్రి ఏం జరిగింది చక్రి ఏమైందిరా ఈ ప్రేమలు గొడవలు అంటూ లేనిపోయిన వాటిని నీ ప్రాణాల మీద తెచ్చుకోకు అవును చక్రి డాడీ చెప్పినట్టు విను నా ప్రాణం పోయినా నేను స్వాతిని మర్చిపోలేను అన్న తన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అరే చక్రి ఆ అమ్మాయి నీకెంత ముఖ్యమో నువ్వు మాకంతకంటే ముఖ్యంరా అవునరా నీకేదైనా అయితే నేను తట్టుకోలేవరా అలాగే స్వాతికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను మమ్మీ రే నీ మనసు మాకు అర్థమైందిరా క్యారీ ఆన్ Thanks, Dad. Thanks a lot. Baba, naalak nu naag nachchao. Alludu, full ga proceed aipo. Vadalandi, vadalandra. Joker chindra. Kada na panthulu chadu. Vadalandi, ayyo ayyo kallu thiruthunai. Amma, ha?
ప్రసాదం తింటే అన్నయ్య లవ్ సక్సెస్ అవుతుందన్నావుగా. ప్రసాదం ఒకటే కాదండి, జాతకాలు కలవాలి. ఇదిగో చెయ్యి, జాతకం చెప్పు. వదిన అన్నయ్యని లవ్ చేస్తుందా? చెయ్యి చూసి పెళ్లి అవుతుందో లేదో చెప్పగలను, కానీ లవ్ ఆడుతుందో లేదో ఎలా చెప్పగలను? పంతులు, అన్నయ్య తడాక తెలుసుగా, నువ్వు గుళ్ళో దేవుడికి దీపం పెడితే నీకు దీపం పెడతాడు. ఏయ్ పంతులు, అది కత్తులు పట్టించేయి, బాంబులు విసిరించేయి. నువ్వెంతో పుణ్యం చేసుకుంటే గానీ అలాంటి చెయ్యి దొరకదు. జాగ్రత్తగా చూడు. రామకృష్ణ, మీరే నన్ను కాపాడాలి. గీతలు ఎలా ఉన్నాయి పంతులు? మీ చేతిలో గీతలకే బ్రహ్మాండం, నా తల మీద గీతలే అధ్వానం. నిజం చెప్తే నా తల రెండు చెక్కలవుతుంది, ఎలాగోలా తప్పించుకోవాలి. చెప్పు పంతులు, వదిన అన్నం లవ్వాడుద్దా? ప్రేమకైనా పెళ్లికైనా ఇద్దరి జాతకాలు చూడాలండి, అమ్మాయి లేకుండా చెప్పలేను. వస్తా. ఆగు పంతులు. అయ్యా, అమ్మాయి వచ్చాక వస్తాను రిషి గారు. అమ్మాయి ఇక్కడే ఉంది. అమ్మాయి ఇక్కడే ఉందా? ఆహా, ఏమి నా భాగ్యం. నన్ను తొందరగా వదిలితే స్వామి వారికి నైవేద్యం పెట్టుకోవాలి. నువ్వేనా అమ్మా సీతమ్మ తల్లివి? అనియా, పంతుల్ని రావణాసురుడు అంటున్నాడు. అయ్యా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నన్ను రాముడన్నా రావణాసురుడన్నా పర్వాలేదు, ఈ పోరి చేయి చూసి నన్ను ప్రేమిస్తుందో లేదో చెప్పు. దాంట్లో మటికి తేడా వస్తే నిజంగా రాక్షసునవుతా. ప్రేమ గురించి చెయ్యని చెప్పదు, మనసు ఒక్కటే చెప్పగలదు. అయితే ఆ మనసే చూసి చెప్పు పంతులు. మనసు చూడడం ఎలాగండి? అమ్మా తల్లి, నన్ను కరుణించు. నీ మనసు చూపించక్కర్లేదు, గాని నీ చెయ్యి పడేయమ్మ చాలు. ఎడం చెయ్యి కాదు, కుడి చెయ్యి బాబు. వీడికి జన్మకి పెళ్లి యోగం లేదు. చేతులు ఎంతసేపు చూస్తావు? మరి చూడద్దాండి, అసలే రిషి గారి ప్రేమ వ్యవహారం. ఏదన్నా తేడా వస్తే నా తల. మీ చేతి గీతలు ఈ అమ్మాయి చేతి గీతలు, మీ జాతకం ఈ అమ్మాయి జాతకం తీవ్రంగా పరిశీలించిన పిమ్మట. నీ చేయి ఎందుకు పంతులు? నా జాతకం కూడా చూసుకోవాలి కదండి. ఎందుకు? ఒక్క నిమిషం ఆగండి, మీకే తెలుస్తుంది. ఏంటి? సుబ్బు పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టు మీ ప్రేమ నా చావుకొచ్చింది. దీనికి ఒక్కటే పరిష్కారం. ఏంటి? అన్నయ్య, పంతులు కూడా అచ్చో నాలాగా జంపు. బాబు, చిలక జోషిని చెప్పాలి. జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం, పోయింది చెప్తాం, వచ్చేది చెప్తాం. అయితే మా వాళ్ళు ఎవరిని? ఒక గుండా ఎత్తుపోయాడు, ఎక్కడుందో చెప్పగలవా? హీరో ఇట్రా, నీ హీరోయిన్ ఎక్కడుందో చెప్తాం. మీ జాతకాల పైన నాకు నమ్మకం లేదు, నా స్వాతిని నేనే వెతుక్కుంటాను. కుర్రాడు మంచి జోరు మీద ఉన్నాడు, చిలకని పట్టేదాకా వదలడు. మా వాడికి మంచి పట్టుదల ఉంది, వస్తాను. ఎక్కడికి వెళ్ళేది? డబ్బులు ఇవ్వకుండా. జాతకం చెప్పలేదు కదా? జాతకము చెప్పినా చెప్పకపోయినా డబ్బులు ఇవ్వాలి. చెప్పలేదు కదా? వచ్చేవు కదా? చెప్పలేదు కదా? వచ్చేవు కదా? చెప్పలేదు కదా? వచ్చేవు కదా? నీతో గొడవ ఎదురా బాబు. ఇదిగో ఏమిటది, ఇది చిలకలూరుపేట చిలక, కాస్ట్లీ చిలక, మినిమం 100. ఇది ఎక్కడ ట్విస్టరా బాబు? అంటే 100. ఇదిగో నీ పేరేమి? లింగారావు. నీకు ఇష్టమైన దేవుడెవరు? వెంకన్న. రాముడు చిలక జాతకం ప్రశ్న. వివాహం శోభనం తద్దినం పెదకార్యం. కిచిడి కిచిడి రామ కిచిడి. ఎండలో తడవకూడదు, వానలో ఎండకూడదు. చిలకలూరుపేట చిలక బయటకు రావే. ఆడచిలకలాగుంది. కిచిడి కిచిడి రామ కిచిడి, నీ కులదైవం వెంకన్న. వెంకన్న సాక్షిగా చెబుతున్నా, నీ 20లో పట్టావు ఒక చిలకని, అది కాస్త తుర్రుమని ఎగిరిపోయింది. సెక్స్ లేక XXX తో సరిపెట్టుకున్నాం. వన్స్ అపాన్ ఎ టైం నీ లవర్ ని చూసి మొగ్గా మొగ్గా బుగ్గా బుగ్గా అనేవాడివి సింకు లేకుండా. ఇప్పుడు చుక్కా చుక్కా పెగ్గు పెగ్గు అని దేవులాడుతున్నావు గతి లేక. అవునా కాదా? అవును అవును. డోంట్ వర్రీ, నీ 20లో పోయిన చిలక 40లో దొరుకుతుంది. 40లోనా? ఇప్పుడు నా ఏజ్ 40 కదా. మరింకే చిలక దొరికే సమయం వచ్చింది. ఏమే చిలక, నీ చిలక దొరుకుతుంది. ఎప్పుడు? నిండు పౌర్ణమి నాడు. గుళ్ళోనా? కాదు, తూర్పుగా తిరిగి 8 మైళ్ళు ముందుకు పో. పోయాను. అక్కడ నుండి 7 అడుగులు వెనక్కి రా. వచ్చాను. ఎదురుగా ఉంటుంది ఒక సొరపన్న చెట్టు, ఆ చెట్టుకు పెట్టు ఒక దండం. పెడతా. అప్పుడు దొరుకుతుంది నీ పెట్ట అక్కడ. వస్తానండి. ఓ థ్యాంక్స్. సూపర్. ఎలా ఇలా? అద్భుతం. ఏంట్రా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీ గుండె మీద ఎంట్రుకలు ఎలా మొలిపించాలా అని ఏం ఆలోచిస్తావు?
అసలు అన్నయ్య ప్రేమలో వదిన ఎలా పడుతుందా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఎదవ ఐడియా ఆలోచించుంటావుగా చెప్పు. ఆ ఎదవ ఐడియాలు అని నీయి. నేను చాలా సూపర్ హిట్ ఐడియా ఆలోచించాను. అబ్బో వదినికి ఆర్య సినిమా చూపిద్దామా? ఆర్య సినిమా? ఆర్య సినిమాలో హీరోయిన్ ఫస్ట్ ఒకటి ప్రేమలో పడుతుంది, ఆ తర్వాత హీరో ప్రేమలో పడిందా? అసలు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ లోనే కదా హీరో ప్రేమలో పడింది. కరెస్టే కరెస్టే. అయితే ఆ సినిమా చూపిస్తే వదిన అన్నయ్య లవ్ లో పడిపోద్దా? లేకపోతే ఆనంద్ సినిమా చూపిద్దాం. ఆనంద్ సినిమాలో ప్రేమించినోడితో హీరోయిన్ పెళ్లి క్యాన్సిల్ అవుతుందా? ఆ తర్వాత కదా హీరో ప్రేమలో పడింది హీరోయిన్. ఈ ఐడియాలో ఉంది అన్నయ్య. కూర్చో. కుందేలు పట్టిదమ్మన్నావుగా, పట్టుకొచ్చాను తీసుకో. అయ్యో స్వాతి. థ్యాంక్ యూ. ఇదెక్కడ ట్విస్టరా బాబు? నా మొగ్గ సొరపన్న చెట్టు దగ్గర ఉంటమేంటి? ఏదన్నా పాము కాటేసి చంపేస్తే అయ్యి బాబోయ్, ఓ పెగ్గేస్తే గానీ పొదల్లో అడుగు పెట్టలేం.
ఇప్పుడు అనుకోండి వచ్చిన భయం లేదు. మొగ్గా బొగ్గా మొగ్గా, ఇదిగో 8వ నంబర్ రాయి. ఇక్కడి నుంచి 7 అడుగులు వెనక్కేయాలి. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7. మొగ్గా బొగ్గా మొగ్గా. మొగ్గా లింగం ఎన్నాళ్ళకు కనిపించావు మొగ్గా? ఇన్నాళ్ళు ఏమైపోయావు లింగం? తాగుబోతునైపోయా నువ్వు కనిపించక. నువ్వు ఆంబోతువు కనుక తాగుబోతువయ్యావు. నేను ఆవులాంటి ఆడదాన్ని. అందుకే అందుకే ఏమైపోయావు మొగ్గా? అలా పొదల్లోకి వెళ్ళి గుసగుసలాడుకుందావురా. అమ్మో, పొదల్లోకి వెళ్ళి గుసగుసలాడుకుంటే పాములు బుసబుసలాడతాయి. రావా? రాను. రావా? ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. ఎక్కడున్నావు లింకం? స్వర్గంలో ఉన్నాను. రేపే మనం పెళ్లి చేసుకుందాం. మనం పెళ్లి చేసుకోవాలంటే నువ్వు పని చేయాలి. 1000 పనులు చేస్తాను చెప్పు మొగ్గ. చచ్చిపో. నువ్వు జోక్ చేస్తున్నావు కదా? కాదు, నిజం. వై దయ్యము మనిషి పెళ్లి చేసుకోవడం కుదరదు కనుక. దయ్యం ఎవరు? నన్ను మర్చిపోలేక నువ్వు మందు తాగావు. నేను విషం తాగాను. ఆ రోజే చచ్చిపోయాను లింగం. నేను చచ్చినా నీ మీద నా ప్రేమ చావలేదు. అప్పటి నుంచి నీకోసమే వెతుకుతున్నాను. నా అదృష్టం ఇన్నేళ్లకి కనిపించావు. నువ్వు చచ్చిపో లింగం, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. హాయిగా ఈ చెట్టు మీద కాపురం చేద్దాం. అలాగే లింగం. రాలింగం, నువ్వు తొందరగా చచ్చిపో లింగం, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఈ చెట్టు మీద హాయిగా కాపురం చేద్దాం. రాలింగం, లింగం, నా లింగం.
Shh.